రైతులందరికీ నమస్కారం. వరిలో చల్లే యూరియాలో దొడ్డి యూరియా చల్లితే మంచిదా, లేదా సన్నపు యూరియా చల్లితే మంచిదా, రెండిట్లో ఏది మంచి రిజల్ట్ ఇస్తుంది? మరియు యూరియా చల్లే సమయంలో మనము నీళ్లు పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యూరియా వరిలో ఎక్కువగా అవసరమయ్యే పోషకంగా న్యూట్రియెంట్గా చెప్పుకోవచ్చు. ఈ యూరియా వరి మొక్కలో ప్రోటీన్ల తయారీకి మరియు మొక్క పచ్చదనం పెరగడానికి, ఫోటోసింథసిస్ మరియు వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది. మొక్కకు ఎక్కువగా అవసరమయ్యే పోషకాలలో ఈ యూరియా ప్రధానంగా ఎక్కువగా అవసరమై ఉంటుంది. ఇప్పుడు దొడ్డి యూరియా మంచిదా, సన్న యూరియా మంచిదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటిగా మనము సన్న యూరియా గురించి మాట్లాడుకుందాం. దీన్ని సన్న యూరియాని ప్రిలిమ్డ్ యూరియా అని కూడా అంటారు. దొడ్డి యూరియా రాకన్నా ముందు ఎక్కువగా ఇదే వాడకంలో ఉండేది. ఎందుకు దీన్ని మార్చారు అని అంటే, ఈ సన్నపు యూరియాను మనము వరిలో చల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది సైజు ఉండడమే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం వరి మడులలో ఎక్కువగా నీళ్లు పెడతాం కాబట్టి మనం చల్లినప్పుడు అది పైన పైననే ఉంటుంది. ఒకవేళ కరిగినా కూడా అది ఎక్కువగా కింది వరకు వెళ్ళదు. ఒకవేళ మడిలో ఎక్కువగా నీళ్లు ఉండి ఉన్నా కూడా పైన పైన ఉన్న నీళ్లు ఇంకో మడిలోకి రన్ ఆఫ్ కావడం, వెళ్ళిపోవడం మరియు భూమి లోపలికి వెళ్ళి తొందరగా నీటితో పాటు లీచింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ లీచింగ్ గురించి కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. రెండవది దొడ్డు యూరియా వచ్చేసి దీన్ని యూరియా సూపర్ గ్రాన్యూల్స్ అని అనడం జరుగుతుంది. ఒక్క గ్రాన్యూల్, ఒక్క యూరియా గింజ బరువు 1 గ్రామ్ నుండి 2 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని మనము పొలంలో చల్లిన తర్వాత నీళ్లు ఉన్నా కూడా దీని బరువుకు కింది వరకు 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కిందికి వెళ్ళి నెమ్మదిగా కరగడం మరియు మొక్క వేరుకు ఈజీగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి సన్నపు యూరియా కన్నా ఈ దొడ్డు యూరియా వరికి మంచిదని చెప్పుకోవచ్చు. ఈ దొడ్డు యూరియా వచ్చిన తర్వాత సన్నపు యూరియాను ఎక్కువగా వరిలో వాడకాన్ని తగ్గించారు. చాలామంది కూడా ఈ దొడ్డు యూరియాని రికమెండ్ చేస్తున్నారు, సైంటిస్టులు కానీ మరియు అధికారులు కానీ. ఈ రెండింటిలో దొడ్డు మరియు సన్నపు యూరియాలలో ఏది బాగా అనిపిస్తుందో మీకు దాని పేరు కామెంట్ లో కామెంట్. మనం మాట్లాడుకున్న పోయే రెండో విషయం వచ్చేసి వరి చల్లే సమయంలో వరి మడులలో నీళ్లు ఉంచాలా లేదా అని. దీని గురించి చాలా రైతులు నేను చెప్పేదాన్ని ఏకీభవించకపోవచ్చు, ముఖ్యంగా వృద్ధ రైతులు. కానీ దీని రీజన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు చెప్పేది ఏంటంటే, యూరియా చల్లే సమయంలో వరి మడులలో నీళ్లు ఉంచకూడదు. అలాగే వరి చల్లిన 48 గంటలు అంటే 2 రోజుల తర్వాత నీళ్లను పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. అది నిజమే, కానీ దానికి కారణాలు ఏంటని క్లుప్తంగా అంటే రైతులకు అర్థమయ్యేలా చెప్పరు, కానీ అది నిజమే. అలా ఎందుకని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి ఒక కాంక్రీట్ స్లాబ్ కాదు. మనము ఎంత నీళ్లు పోసినా కూడా ఎన్ని రోజులైనా అలా ఉండడానికి భూమి నీళ్లు కిందికి తీసుకుంటుంది, అది గ్రౌండ్ వాటర్లో కలవడం జరుగుతుంది. ఒక మనం పొలంలో చూసినట్టయితే దమ్ము చేసి పెడతాం కాబట్టి మామూలు భూముల కన్నా పొలంలో మనకు ఒక 3 రోజులు 4 రోజులు ఎక్కువగా నిల్వ ఉంటాయి. కానీ ఆ తర్వాత పొలంలో అయినా కూడా నీళ్లు కిందికి ఇనికిపోవడం, గ్రౌండ్ వాటర్లోకి కలిసిపోవడం జరుగుతుంది. నీళ్లు పెట్టి యూరియా చల్లినప్పుడు ఏమవుతుందంటే, ఆ యూరియా నీటిలో కరిగిపోతుంది. కరిగిపోయి కొంతవరకు మొక్క తీసుకుంటుంది మరియు ఎక్కువ శాతంగా ఉన్న యూరియా నెమ్మది నెమ్మదిగా నీటితో పాటు కింద భూమిలోకి ఇనికిపోవడం జరుగుతుంది. ఒకనొక టైంలో వేరు వ్యవస్థ దాటి కిందికి ఇనికిపోయిన తర్వాత అది ఏ విధంగా గాను మొక్కకు యూజ్ ఉండదు. అలా మనకు 60% వరకు లాస్ అవ్వడం యూరియా జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలనుకుంటే 1 క్వింటాల్ మనం యూరియా చల్లినట్టయితే అందులో నుండి ఓన్లీ 30 కేజీల యూరియాని మొక్క తీసుకుంటుంది. మిగతా అదంతా లీచింగ్ ద్వారా ఇలా ఇనికిపోవడం, వృధా కావడం జరుగుతుంది. కాబట్టి రైతులు బురద పొలాలలో కొంతవరకు మాయిశ్చర్ పదన ఉన్న నేలలలో మనము యూరియా చల్లుకున్నట్టయితే దాని సామర్థ్యాన్ని ఎక్కువగా మనము పెంచి పూర్తిగా మొక్కనే వినియోగించుకునేటట్టు మనము చేయగలుగుతాం. దొడ్డు మరియు సన్నపు యూరియాలో రెండింటిలో ఈ లీచింగ్ లాసెస్ జరగడం జరుగుతుంది. కాబట్టి నీళ్లు లేకుండా యూరియా చల్లుకుంటే, బురద నేలలో చల్లుకుంటే మంచిది. ఇదండి ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్.